నేను కొంచెం చూస్తాను అది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి దగ్గర దగ్గరగా ఉంటే అందరినీ ఎవరూ గెలవలేం కదండి. జనం ఇప్పుడు అందరం ఫోన్లతో గెలవటమే కదా ఒకరికొకరు. ఎక్కడున్నా సమస్య ఇంచుమించు ఒక పది శాతం అటు ఇటు ఒకే దగ్గర దగ్గరగానే ఉంటాయి, పెద్ద ఏం తేడా ఉండవు. ఇప్పుడు మనం చందర్లపాడు మిర్చి పొలంలో ఉన్నాం. మీ పేరేంటి సార్? శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీ పేరు సార్? పాపోల్ సాంబశివరావు. మీ పేరు సార్? మధురాడు మంగడు. మీ పేరు? నరసారావు. అవును నరసారావు. మీ పేరు? మౌనాలి. మీ పేరు సార్? ఇది ఎన్ని రోజులు అవుతుందండి ఇది మిర్చి ఇప్పుడు వేసి? 20 రోజులు అయింది. చూడండి ఏం కనపడుతున్నాయి మీకు తేడాలు చెప్పండి. కొండ కనిపిస్తుంది, ఇంకా ముడతగా వస్తుంది, తెల్లదోమ వదిలేస్తుంది, ముడత, దోమ. మీకు ఇప్పుడు 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 ఇది ఉంది చూడు, ఏం తీసుకుంటుంది ఈ మొక్క దీనికి? దానికి ఆహారం ఇవ్వాల్సిన ఆకులు రెండు ఎడిపోయినాయి, అది పెరగమంటే ఏం పెరుగుద్ది ఇంకా? ఎండదెబ్బ ఉంటుంది, ఉంటుంది. ఓ అలా దెబ్బలు లేకపోతే మనం మందులు వాడాల్సిన పనే లేదుగా, ఇంట్లో కూర్చున్నా పంట పండేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను షూట్ చేస్తున్నానండి. మనం మందులు వాడకం బిగినైన తర్వాత చూడండి, పురుగు కూడా స్టార్ట్ అయింది, సన్న పురుగు, పురుగు కూడా ఉంది, పండు తెగులు ఉంది. ఇది మనం వాడకం బిగినైన తర్వాత మళ్ళీ ఈ వీడియో మళ్ళీ తర్వాత వీడియో రెండు చూసినప్పుడు మందులు పనితీరు ఎట్లుంది అనేది మనకు అర్థమవుతుందండి. రిజల్ట్ వచ్చిందా లేదా?